జగన్ ఢిల్లీ వ్యూహం అదర్స్. దేశాన్ని పాలించేది ఢిల్లీ. మొత్తం 29 రాష్ట్రాలకు అక్కడ హెడ్ ఉంటారు. కేంద్రం నుంచి రావాల్సినవి, తెచ్చుకోవాల్సినవి కూడా ఎన్నో ఉంటాయి. అయితే హస్తిన విషయంలో ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రిది ఒక్కో స్టైల్. కొందరు తెలియకుండా లాబింగ్ చేసుకుంటారు, మరికొందరు అందరికీ తెలిసేలా పదే పదే ఢిల్లీ వెళుతూ ఉంటారు. మరికొందరు తాము ఉన్న చోట నుంచి కదలకుండా ఢిల్లీలో చక్రం తిప్పేస్తుంటారు. దశాబ్దాల పాటు ముఖ్యమంత్రులుగా ఉన్నా కూడా కొంతమంది ఢిల్లీ ముఖం చూడలేదంటే ఆశ్చర్యం. పశ్చిమ బెంగాల్ని సుదీర్ఘకాలం పాటు ఏలిన జ్యోతి బాసు ఢిల్లీకి పెద్దగా వచ్చేవారు కాదు. ఇప్పుడు చూస్తే పొరుగున ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఢిల్లీకి వచ్చేది తక్కువే. ఈ విషయంలో నిన్నటి వరకు ఏపీకి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రూటే సెపరేట్. ఆయన తన పదవీ కాలంలో లెక్కలేనన్నిసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు. ఇక ఏపీకి కొత్త ముఖ్యమంత్రిగా వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిది చంద్రబాబుకు పూర్తి భిన్నమైన వైఖరి. నేను 29 సార్లు ఢిల్లీ వెళ్లాను, ప్రధానిని కలిశాను అని చంద్రబాబు అంటే దానివల్ల ప్రయోజనం ఏంటి అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ వెళ్లాలంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలన్నది జగన్ ఆలోచనగా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి ఏపీకి సంబంధించిన అంశాలు, విభజన హామీలు, ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని డిమాండ్ చేయడం వంటి అంశాలన్నీ పూర్తిగా తన ఎంపీల మీదనే విడిచిపెట్టేశారు. ఏపీ నుంచి వైసీపీ తరఫున గెలిచిన 22 మంది ఎంపీలే రాష్ట్రానికి న్యాయం చేసేలా కేంద్రాన్ని ఒత్తిడి తీసుకురావాలని జగన్ భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాను తరచూ ఢిల్లీ వెళ్లి చంద్రబాబు మాదిరిగా పంచాయతీలు పెట్టడానికి ఇష్టపడడం లేదు, అలాగని సమస్యలను వదిలేయడం లేదు. నిరంతరం కేంద్రం చెవిలో జోరేగలా సమస్యలు చెప్పేందుకు వైసీపీ ఎంపీలను ఆయన వాడుకుంటున్నారు. వారిని కొన్ని బృందాలుగా విడదీసి కేంద్ర మంత్రిత్వ శాఖల వద్దకు పంపుతున్నారు. అలాగే వారి ప్రాంతాలకు కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టు పనులు కూడా డిమాండ్ చేసి తీసుకొచ్చేందుకు కూడా ఈ ఎంపీల బృందాలను ఉపయోగించుకున్నారు. ఈ ప్రెషర్ గ్రూపులను ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మానిటరింగ్ చేస్తారట. వారికి సలహాలు, సూచనలు అవి పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి ఇస్తారట. మొత్తానికి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కొత్త విధానం బాగానే ఉన్నట్లుగా ఉంది. కంటిన్యూగా ఎంపీలు ఒత్తిడి తెస్తే కొంతవరకైనా లాభం ఉంటుందని అంటున్నారు. సీఎం ఢిల్లీ వెళ్లి రావడం వల్ల మీడియాకు ఫోటోలు తప్ప మరేం ఉపయోగం ఉండదని అంటున్నారు.